హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఎలాంటి పండగైనా సరే మనం ఖచ్చితంగా చక్కెర పొంగల్ అనేది చేస్తూ ఉంటాం కదా గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చక్కెర పొంగల్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని విడల్పుగా మందంగా ఉన్న గిన్నెను పెట్టుకోవాలి గిన్నె కాస్త హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి పావు కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అండి ఇందులోకి నేను వన్ ఫోర్త్ కప్ వరకు పెసరపప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మొత్తం కూడా కలుపుకొని పప్పు అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తుండగానే మనకి మంచి స్మెల్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా పప్పు అనేది ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే పప్పు అంతా కూడా మాడిపోయి ఫ్లేవర్ అంతా కూడా చేంజ్ అవుతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు కాస్త చల్లని తర్వాత మరో బౌల్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి ఈ చక్కెర పొంగలికి పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు బియ్యం అంటే మొత్తం కలిపి ఒక కప్పు వరకు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బియ్యంని మొత్తం కూడా క్లీన్ చేసుకోవడానికి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా బియ్యంని మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా డ్రైన్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పుగా ఉన్న ఒక బౌల్ పెట్టుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యం పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ పప్పు బియ్యం కలిపి ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను కదా అందుకని రెండున్నర కప్పుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇన్ కేస్ మీరు విజిల్ పెడితే కనుక ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్పూన్తో మొత్తం కూడా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ రైస్లో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం ఉడికించుకోవాలి ఈ రైస్ అంతా ఉడికిపోయేలోపు మరో స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం పప్పు బియ్యంని ఏ కప్పుతో అయితే యాడ్ చేసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ షుగర్ ముప్పో కప్పు తురుము పెట్టుకున్న బెల్లంని కానీ లేదా గడ్డ బెల్లం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం అలాగే షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇప్పుడు స్పూన్తో ఇదంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ మనకి మరీ ముదురు పాకం కాకుండా పాకం కాకుండా కాస్త జిగురు కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా మెల్ట్ అవ్వడానికి ఒక ఐదు నిమిషాలు అయితే మనకి సరిపోతుందండి సో ఇక్కడ మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనకి రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఈ చక్కెర పొంగులకి రైస్ అనేది మరీ మెత్తగా అవ్వద్దండి కాస్త పలకగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడైతే చూసారా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది అండ్ మరీ ఎక్కువసేపు పెడితే మనకి రైస్ అంతా కూడా మాడిపోతుంది సో ఇప్పుడు స్పూన్తో ఒకసారి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి రైస్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టుకున్న షుగర్ బెల్లం సిరప్ మొత్తం కూడా ఒక టీ స్టర్ని తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి బెల్లంలో ఉండే రాళ్ళు కానీ మొత్తం కూడా ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ చక్కెర పొంగల్లోకి ఎంత నెయ్యి యాడ్ చేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది అంత టేస్టీగా వస్తుంది ఇప్పుడు స్పూన్తో బెల్లం అలాగే రైస్ అంతా కూడా కలిసే వరకు కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కూడా రైస్కి పట్టే వరకు బాయిల్ చేసుకోవాలి రైస్ అంతా కూడా దగ్గరయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరం పెట్టుకున్న ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి ఏదైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేస్తున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ టూ టేబుల్ స్పూన్ వరకు కాశి మొక్కల్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే మనకి డ్రై ఫ్రూట్స్ అయితే మంచి కలర్కి అయితే వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనకి రైస్ అలాగే బెల్లం అంతా కూడా దగ్గర అయిందో లేదో చెక్ చేసుకుందాం ఈ ప్రసాదం ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే రైస్ అలాగే పప్పు అంతా కూడా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలి లేదా మనకి మాడిపోయి ఫ్లేవర్ అంతా కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే వన్ ఫోర్త్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి కావాలంటే ఇందులోకి మనకి గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి దీనివల్ల మనకి గుడిలో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మొత్తం కూడా కలిసే వరకు కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలాచి ఫ్లేవర్ అంతా కూడా ఈ చక్కెర పొంగలికి కలిసే వరకు కలుపుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లమ్ పెట్టుకునే చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మరోసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే సో చూసారు కదా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈ కొలతలతో చేసి చూడండి పర్ఫెక్ట్గా గుడిలో పెట్టే ప్రసాద్ టేస్ట్ అయితే వస్తుంది సో ఈ రథసప్తమి రోజు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ చక్కెర పొంగలి రసప్తమికే కాదండి దసరా నవరాత్రుల్లో కానీ ఎలాంటి పండగకైనా నేను చెప్పిన కొలతలతో చేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్